నంపల్లి నియోజకవర్గానికి 100 సమస్యలు, నియోజకవర్గాన్ని నడిపించే నాయకునిగా ముందుకెళ్తున్నటువంటి మీ గుండెకు ఒక సమస్య, మీకు అవకాశం వచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి 100 సమస్యలు అయితే ఇంకా కొత్తగా ఉత్పన్నమైన సమస్యలన్నీ కూడా మీరు వాటిని క్లియర్ చేసి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇకపోతే సార్, మీరు కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవడం జరిగింది, ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన చూడడం జరుగుతుంది 6-7 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్పుకోస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన గురించి ఎలా చెప్తారు? చంద్రబాబు నాయుడు గురించి వినడైతే నేను చాలా తక్కువ టైం చంద్రబాబు గారు గారితో ఉన్నా, కానీ ఆయన కూడా విజన్ అండ్ గట్టి మంచి, ఏం అలవాట్లు లేవు, 20 అవర్స్ పని చేస్తారు. సో నేను ఆయనకు ఏ ప్లస్ ఇస్తాను. కేసీఆర్ గారు ఆయన కూడా తెలంగాణ తెచ్చిన మా ముఖ్యమంత్రి, మా అగేన్స్ట్ పార్టీ, మేము ఆయనకు ఓట్లు వేయలేము. కానీ నేను మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నా, విప్లవం కోసం వచ్చిన ఆ విప్లవం ఎప్పుడైనా మాటలు ఇట్లా నేను మాట్లాడితే నాకు ఫస్ట్ థాట్ వచ్చేది కేసీఆర్ గారే. సైకిల్ మీద ఎవరో నేను విన్నా మా నాన్నతో సిద్దిపేటలో సైకిల్లో ఎవరో మదన్మోహన్ రావు ఎమ్మెల్యే, అతను తాగిన తర్వాత 2-3 పెగ్లు మిగిలితే తాగి నేను ముఖ్యమంత్రి అవుతా అని సైకిల్ మీద చెప్పే విన్నారా ఫిరోజ్ అని. ఇప్పుడు మా ఫాదర్ 82 ఇయర్స్, ఆయన అక్కడ అప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిద్దిపేటలో R&B డిపార్ట్మెంట్. నాన్నగారు సార్ పేరు నజీర్ మొహమ్మద్ ఖాన్ విన్నా. అప్పుడు నాకు మైండ్లో వచ్చింది, అరే సైకిల్ మీద 2 పెగ్లు తాగి నేను ముఖ్యమంత్రి అవుతాయి, ఇవాళ ముఖ్యమంత్రి అయినా ఓకే, ఈ ముఖ్యమంత్రి చాలా అబద్ధం చెప్తాడు ఓకే, అది పక్క పెట్టేద్దాం, ఆయనకు అవసరం పార్టీకి తీసుకురావాలి అని వేరే ఏదో వాగ్దాలు, 12% రిజర్వేషన్ ఇస్తా, మైనారిటీస్కి ఇస్తా, ఎస్టీస్కి ఇస్తా, వర్క్ బోర్డ్కి జ్యుడిషియరీ పవర్ ఇస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, అన్నీ 3 ఎకర్స్ ల్యాండ్ ఇస్తా ఏదో చెప్పుకున్నాడు. ఆ అబద్ధాలు ఇడిసేస్తే ఆయన కూడా విజనరీ, చంద్రబాబు నాయుడు తాగకుండా విజనరీ, ఈయన తాగి విజనరీ. సో ఇద్దరు కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు, దే ఆర్ విజనరీ, సూపర్, A+ ఇస్తా. కేసీఆర్కి A+, చంద్రబాబు నాయుడుకి A+, కానీ రాజశేఖర రెడ్డి గారికి A+ × 100. ఎందుకని? ఆ చరిష్మా, ఆ నిజం, నీకు హెల్ప్ చేస్తామంటే నువ్వు ఎవరైనా ఉండని, నీకు హెల్ప్ చేసి నీకు పోటీశ్వరుడు చేస్తావు, అదే రాజశేఖర్. ఆ దేవుడు ఉంటాడు కదా, ఆ దేవుడు స్టైల్. సో ఈ నేను 3 పెద్ద లీడర్లకు చూసిన, సో నా అభిప్రాయం వాళ్ళ గురించి. తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి అభిమానుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కాకోకుండా టీఆర్ఎస్ పార్టీకి పడాలనే ఉద్దేశంతో ఎన్నిక ఏదైనా ముందు వస్తే కొన్ని విందులు ఇస్తూ ఉంటాడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి చెప్పుకొస్తూ ఉంటారు. ఈ బిట్లో ఎంత మేరకు వాస్తవం ఉందంటారు? నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఓట్లు, రాజశేఖర రెడ్డి వారికి ఓట్లు కాదు, కేసీఆర్కి అండ్ చంద్రబాబుకి పడదు. చంద్రబాబు తెలంగాణలో వచ్చి ప్రచారం చేసినాడు, కాంగ్రెస్తో టైఅప్ పెట్టినాడు, కేసీఆర్కి 100 బూతులు తిట్టినాడు. ఓకే, ఆ ఈగో ప్రాబ్లం కేసీఆర్కి ఉన్నది. ఓకే, ఇప్పుడు చంద్రబాబుకి అక్కడ తీయాలి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొడుకు ఏజ్ చిన్నోడు కానీ అవసరం, దానికోసం కేసీఆర్ ఎప్పుడు దగ్గర పెట్టుకొని చంద్రబాబుకు పడదు కాబట్టి జగన్తో ప్రేమ, అదే సీక్వెన్స్ అంతే. ఫిరోజ్ గారు, మీరు 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది, రావడం జరిగింది, ఉదంతమైంది సార్? ఫస్ట్ మీరు రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగిందని చెప్పేసి, ఫస్ట్ సి దివాకర్ రెడ్డి గారు మా గాడ్ ఫాదర్ అని ఆయనకు చెప్పిన, సార్ ఇప్పుడు కంటెస్ట్ చేస్తా. అప్పుడు 2008 బిగినింగ్, పోదాం రా, రేపు సాయంత్రం రాజశేఖర రెడ్డి దగ్గర పోదామని రాజశేఖర రెడ్డి దగ్గర పోయినాం. సార్ అప్పుడు లోపల ఇంట్లో వెళ్ళిపోయినాం, ఏం దివాకర్ ఇట్లా వచ్చినాం సాయంత్రం టైం అంటే, లే మా కొడుకు ఫ్రెండ్, పవన్ రెడ్డి ఫ్రెండ్ ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ జాయిన్ చేయాలి అంటే, ఏ కాన్స్టిట్యుయెన్సీ అంటే, నాంపల్లి అంటే. ఆయన నవ్వి నా భుజం మీద పెట్టి, టైం వేస్ట్ చేయకు, కాంగ్రెస్లో వెళ్ళిపో, మా టైఅప్ MIMతో ఉన్నది, లాస్ట్ టైం 2004లోనే మేము సిట్టింగ్ ఎమ్మెల్యే నాగేందర్కి టికెట్ ఇవ్వలేదు, మాకు టైఅప్ ఉన్నది,
అసదుద్దీన్తో టైప్ పెట్టుకున్నాం, తెలంగాణ వద్దు మాకు, అసదుద్దీన్ మొత్తం ఫైట్ చేస్తున్నారు దానికోసం, నువ్వు పో వేరే పార్టీ చూసుకో, నువ్వు యంగ్ మంచి డైనమిక్ మంచి భాష మాట్లాడుతున్నావా, అట్రాక్టివ్ ఫేస్ కూడా ఉన్నది నీ దగ్గర, పో ముస్లిం కూడా ఉన్నావా, అన్నీ నీ దగ్గర ఉన్నాయి, వేరే పార్టీలో నీకు ఫ్యూచర్ ఉంటుంది, కాంగ్రెస్లో ఎంఐఎంకి ఫ్యూచర్ ఉన్నది, ఎంఐఎంకి మేము వినాలి, ఎంఐఎం మీకు టికెట్ ఇయ్యరు, మీ ఎంఐఎం ఏదైనా నేను పోస్ట్ ఇస్తే కూడా వాళ్ళు ఒప్పుకోరు, దానికోసం డోంట్ వేస్ట్ యువర్ టైం, మీరు వెళ్ళిపో. వెళ్ళిపోయినాం, బయట వచ్చినాం, ఫ్రెండ్స్ అందరితో కూర్చున్నాం, ఏం రాబోయే ఇట్లా రాజశేఖర రెడ్డి గారు చెప్పిస్తున్నారు, ఫస్ట్ ఒక 10-20 మినిట్స్ కోపం వచ్చింది నాకు, ఇట్లా రాజశేఖర రెడ్డి చెప్పిస్తున్నారని. మళ్ళీ దాని తర్వాత అర్థమైంది, అరే గ్రేట్ మ్యాన్ రా, పులి రాజకీయంలో ఉన్న తర్వాత కూడా న్యాయం మాట్లాడే ఒక శక్తి ఆ రాజశేఖర రెడ్డి దగ్గర చూసిన. సో అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఫ్యాన్ అయిపోయినా. సో దాని తర్వాత మా ఫ్రెండ్స్తో మాట్లాడితే, చిన్న ఇంటరప్షన్ కిరణ్ బాబు, మిమ్మల్ని కాదని చెప్పేసి మీకు టికెట్ ఇవ్వను ఇవ్వలేనని చెప్పి చెప్పినప్పటికీ మీకు పులిలాగా అనిపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే నిజం చెప్పినాడే. ఫస్ట్ 10 మినిట్స్ నిరాశ అయింది, ఏమి ఇట్లా చెప్పేసినాడని. కానీ మళ్ళీ 10 మినిట్స్ తర్వాత అన్న, అరే ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఏదో చెప్పగలడు, కానీ నా నేనెవర్ ఒక చిన్న అబ్బాయి, నాకు పో వేరే దగ్గర ఫ్యూచర్ చూసుకో అంటే నాకు అర్థమైంది, పొలిటీషియన్ ఉంటే అబద్ధం చెప్తారు, లీడర్స్ ఉంటే వాస్తవం చెప్తారు. ఒక లీడర్ చనిపోయే ముందు 1,000 లీడర్లు చేస్తాడు, అదే రాజశేఖర రెడ్డి. సో అట్లా నేను లెసన్ తీసుకున్నా, నేను కూడా ఇప్పుడు లీడర్ అవుతున్నా, ఇప్పుడు దాకా గాలేదు, కానీ నేను చనిపోయే ముందు 10 లీడర్కు నేను పుట్టిస్తే నేను లీడర్ అని అనిపిస్తా. సరే ఇక ఊరితే టీపీసీసీ తెలంగాణ రాష్ట్రంలో టీపీసీ మననే ఆంధ్రప్రదేశ్కి అయితే టీపీసీసీని చేంజ్ చేయడం జరిగింది, అధ్యక్షుల్ని, సారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుల్ని చేంజ్ చేయడం జరిగింది. తెలంగాణలో కూడా అధ్యక్షులు మారుతారని చెప్పి ఉత్తమ్ కుమార్ అని తొలగించి కొత్త వారిని కోమటి రెడ్డి గారు అయితే అయింది, లేకపోతే సంపత్ గారు అయితే అయింది, రేవంత్ రెడ్డి గారిని అని చెప్పేసి, మీరు ఎవరైతే బాగుంటారని చెప్పి. ఎవరైనా కానీ అందరు కలిసి పోవాలి ముందుకి, సింపుల్. ఒక పార్టీ ప్రెసిడెంట్తో మనం యుద్ధం గెలవలేం, ఒక టీమ్ స్పిరిట్ ఉండాలి. ఇప్పుడు మన మ్యాచ్ కేసీఆర్తో, అంటే ఒక క్రికెట్ భాషలో ఆస్ట్రేలియన్ టీంతో మనకు సిడ్నీలో మ్యాచ్ ఉన్నది, ఒక కెప్టెన్ 100 రన్స్ కూడా కొడితే మనం గెలవం, టోటల్ టీమ్ స్పిరిట్ ఉండాలి. సో మా సీనియర్స్లో చాలా పెద్ద లీడర్లు మా దగ్గర, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ముందు 1% కూడా నేను లేను, కానీ ఒక ప్రాబ్లం ఉన్నది మా మొత్తం లీడర్లలో, యూనిటీ లేదు. ఇప్పుడు పిసిసి కావాలంటే రెడ్డి సమాజానికి మీరు ఇచ్చినారు, ఇప్పుడు బీసీలకు ఇవ్వాలి, ఎస్సీలు మాకు ఇవ్వాలి, ఎస్టీ మాకు ఇవ్వాలి, యాదవులు మాకు ఇవ్వాలి, మైనారిటీ మాకు ఇవ్వాలి. ఓకే, ఆ పార్టీ మీకు ఫ్రీడమ్ ఇచ్చింది, చాలా పార్టీ ఎవరికైనా ఒక్కళ్ళకి ఇస్తుంది, కానీ ఎప్పుడైనా ఒక్కడికి ఇస్తే మా 20-25 సీనియర్లు ఉన్నాయి ఉన్నారు, వాళ్ళు ఒక జగ కూర్చొని రాత్రి పగలు పని చేద్దాం, కాంగ్రెస్కి వెలుతురు చూపించడానికి ఈ అంధకాలంలో వెలుతురు చూపించడానికి మనం రాత్రి నిద్ర పాడు చేసుకుందాం, సాక్రిఫైస్ అయిందాం, ఎవరికైనా పోస్ట్ రాని, ఎవరు రేపు ముఖ్యమంత్రి కానీ మనం పని చేద్దాం అని ఒక యూనిటీతో కూర్చుంటే 100% మేము గెలుస్తాం. ఈ యూనిటీ లేకపోతే కేసీఆర్ అంత గట్టోడు కాదు, ఉట్టి అబద్ధం చెప్పుకొని ముందుకు పోతున్నాం. మా దగ్గర లోపాలు ఉన్నాయి, మేము ఏ రోజు యునైటెడ్ అయిపోతాం ఆ రోజు కాంగ్రెస్కి తిరుగు ఉండదు. కాంగ్రెస్ ఎప్పుడు లూజ్ అవుతుంది మేమే కొట్లాడుకుంటాం, మా దగ్గరనే యూనిటీ లేదు, మా దగ్గర ఈగో ప్రాబ్లం, ఇది అన్నీ మర్చిపోయి ఒక ఎల్ఓసి బార్డర్ మీద ఉన్న సోల్జర్ వాళ్ళ మదర్ గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించుకుంటా దేశం కోసం, హిందూ కోసం కాదు, ముస్లిం కోసం కాదు, క్రిస్టియన్ కోసం కాదు, సిక్ కోసం కాదు, ఉట్టి దేశం కోసం ప్రాణం నఫ్కుంటా త్యాగం చేస్తాడు,
అట్లాంటి పార్టీ కాంగ్రెస్, ఇందిరాగాంధీ అట్లనే త్యాగం చేసింది, రాజీవ్ గాంధీ గారు అట్లనే త్యాగం చేసినారు. ఇండిపెండెన్స్ తెచ్చేది పార్టీ మేము, తెలంగాణ తెచ్చింది మేము. ఇట్లాంటి గ్రేట్ పార్టీలో ఇంత ఒక ఆలోచన తీసుకువస్తే లోకంలో కాంగ్రెస్కి ఎవరు డిఫీట్ చేయలేరు. సో పిసిసి ప్రెసిడెంట్ ఎవరన్నా రాని, అందరు యునైటెడ్ అయితే మేము స్ట్రాంగెస్ట్. మా సిద్ధాంతాలు, మా ఐడియాలజీ కాంగ్రెస్ది స్ట్రాంగెస్ట్. మేము సెక్యులర్ టు ద కోర్. సామాజిక న్యాయం మా దగ్గర ఉన్నది, అందరికీ తీసుకుపోయి నడిసే శక్తి మా దగ్గర ఉన్నది. సో యూనిటీ వస్తే 100% ఆపోజిట్కి ఫినిష్ చేసేస్తాం. అంటే మీ రాష్ట్ర నాయకులందరినీ కూడా ఏకతాటి పైన నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఒక్కరికి ఎవరికి ఉండదు అన్న, కాంగ్రెస్కి రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇస్తే ఒక టీం ఆయన వ్యతిరేకం మాట్లాడతారు, కోమటి రెడ్డికి ఇస్తే ఒక టీం ఆయన అగేన్స్ మాట్లాడతారు, సంపత్కి ఇస్తే వేరే మాట్లాడతారు, షబీరలికి ఇస్తే వేరే మాట్లాడతారు. సింపుల్, ఇదే మా కాంగ్రెస్లో ప్రాబ్లం. ప్రెసిడెంట్ ఇప్పుడు ఉత్తమ్ అన్న ఉట్టి ఆయన సొంతం ఎలక్షన్ గెలుచుకున్నాడు, కానీ ఎలక్షన్లు గెలవలేదు. కానీ ఆయన 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 కంటే మంచి మంచి నాకు కనిపించాడు. ఆనెస్ట్, స్ట్రేట్ ఫార్వర్డ్, రాత్రి పగులు పనిచేస్తాడు, మిలిటరీ మైండ్ సెట్, ఇందిరాగాంధీ స్టైల్, రాజీవ్ గాంధీ స్టైల్ ఆయన. కానీ అన్ఫార్చునేట్, గెలిస్తే నువ్వు కింగ్, ఓడిపోతే యూఆర్ ఆర్ఫన్. ఆర్ఫన్కి తెలుగులో ఏమంటారు? అనాథ. అనాథ, ఓడిపోయిన అనాథ. మంచోడు రాత్రి పగులు పాపం పని చేస్తాడు. సో సింపుల్ లాజిక్, ప్రెసిడెంట్ ఎవరైనా రాని, వెల్కమ్ టోటల్ టీమ్, 1 పాయింట్ యూనిటీ, ఈగో ప్రాబ్లం, కాంగ్రెస్కి వెలుతురు చూపిద్దాం, సాక్రిఫైస్ చేద్దాం. ఇది ఒక్క ఆలోచన వచ్చేస్తే నేను రాసి ఇస్తాను రక్తంతో. 2023 కాంగ్రెస్ వెల్కమ్ టు పవర్. చివరిగా ఫిరోజ్ గారు, ఎన్ఆర్సీసీఏ, ఎన్టీఆర్ వీటి ఉదంతానికి కంటిన్యూయస్గానే ఢిల్లీలో సంఘటన అయితే, ఇక్కడ నిజామాబాద్ భయంస సంఘటన అయితే, ముస్లింలు హిందువులు, హిందువులు ముస్లింలు అని చెప్పేసి గొడవలు, అనవసరంగా చిన్న రాజకీయ లబ్ధులు పొందుతూ ఉన్నారు కొందరు మతాల ద్వారా, ఇక్కడ సామాన్య ప్రజానికేమో మరణాలు లేకపోతే ఇంకా ఆస్తి నష్టాలు జరుగుతూ ఉన్నాయి, దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? డేవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ సిఏఏ బిల్ వచ్చినప్పటి నుంచి చెప్పేస్తాం, సార్ మీరు అది బిల్ విడ్రా చేసుకోండి, ఉట్టి ఇది రెచ్చగొడుతుంది హిందూ ముస్లిం, ఇది బిల్ ముఖ్యం కానీ అనవసరం. మీరు జీడిపి చూడండి, లోయెస్ట్ మన స్టేట్ కంట్రీ ఎకనామిక్ మొత్తం ఐసీయూలో ఉన్నది, ఉద్యోగాలు లేవు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది సిఏ వద్దు సార్, ఇది డివైడ్ చేస్తుంది. డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ చేస్తున్నారు సార్, మీరు చేయకండి. ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్తో పోకండి. ఒక హిందూ రాష్ట్రం చేద్దామని సంఘ్ పరివార్ ఎట్లా ఆలోచిస్తారు, అట్లా చేయకండి సార్. ఇది బిల్కి రద్దు చేయండి మీరు, లేకుంటే కమ్యూనల్ వైలెన్స్ అవుతుంది. వినలేదు నరేంద్ర మోదీ కానీ అమిత్ షా వచ్చి ఒక ఇంచు కూడా మేము వెనక పోం, రెచ్చగొట్టినారు. రెచ్చగొట్టే ఢిల్లీలో ఏమైంది, 25 మంది చనిపోయినారు, దానిలో 12 మంది హిందూస్ ఉన్నారు, 13 మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఎవరు చచ్చిపోయినారు? వాళ్ళ అమ్మ నాన్న, ఏ కొడుకు చచ్చిపోయినారు, వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి చూడండి. మొత్తం షాప్స్, బిజినెస్లు కాలపెట్టేస్తారు. జీవితంలో ఎంత సంపాదించుకున్నారు అది వెళ్ళిపోయింది. స్కూళ్ళు పోయి ధ్వంసం చేసినారు. సో ఏం చేస్తుంది? టోటల్ ఎవరు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ? అమిత్ షా. ఢిల్లీ గవర్నమెంట్కి, అరవింద్ కేజ్రీవాల్కి, హోమ్ డిపార్ట్మెంట్కి లింక్ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సెంటర్ది. 3 డేస్, ఇవాళ 4th డే, నిన్న రాత్రి నుంచి కంట్రోల్ అయింది. 3 డేస్ పోలీస్ ఏం చేసింది? కమిషనర్ ఫెయిలియర్, ఇంటెలిజెన్స్ ఫెయిలియర్, ఐబీ ఫెయిలియర్,
హోమ్ సెక్రటరీ ఫెయిలియర్, అల్టిమేట్లీ హోమ్ మినిస్టర్ ఫెయిలియర్. ఎవరు అకౌంటబుల్? బీజేపీ లీడర్స్ వచ్చి రైట్స్ అవుతుంది, వాళ్ళు స్పీచ్లు ఇస్తున్నారు. ఆ పర్వేష్ వర్మ ఎంపీ, ఆ కపిల్ మిశ్రా, కపిల్ మిశ్రా గారు వీళ్ళు ఇస్తున్నారు. పోలీస్ వాళ్ళకు అరెస్ట్ చేయవద్దు. ఉట్టి ఢిల్లీ పోలీస్ కన్నయ్యకుమార్కి, షర్జిల్ ఇమాన్కి, వాళ్ళకు అరెస్ట్ చేస్తారు. సో టోటల్ హోమ్ మినిస్ట్రీ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, నంబర్ వన్. అండ్ ఇది సిఏఏ అండ్ వచ్చే బిల్ ఎన్ఆర్సి, వీళ్ళు దానికి పక్క పెట్టకపోతే ఇవాళ ఢిల్లీ ఫైర్లో ఉన్నది, పూర్తి ఇండియా ఫైర్లో ఉంటుంది. ఇండియా అంటే మానవత్వం, ఇండియా అంటే పీస్. ట్రంప్ వస్తే అన్నాడు నరేంద్ర మోదీకి, ద వరల్డ్ ఈజ్ లుకింగ్ అప్ టు యూ. ఇంత విశాలమైన దేశం, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని లాంగ్వేజ్లు, కానీ మీరు ఇంత యునైటెడ్. ఈ సిఏ వద్దు, ఇది చిచ్చు పెట్టది. ఆ చిచ్చు పెట్టేసింది. మంచిగా ఎప్పుడైనా ఆలోచించిన మనం, వీడు ముస్లిం, వీడు హిందూ, వీడు జైన్, వీడు పార్సీ, వీడు సిక్, వీడు బుద్ధిస్ట్, ఈ బిల్ తెచ్చింది ఎందుకు తెచ్చిన? ఉట్టి ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్తో హిందూ రాష్ట్రం చేయాలి, డివైడ్ అండ్ రూల్ చేయాలి, ఇదైతుంది. పాపం సరిపోయిన సిఏ గురించి ఇదే, విత్డ్రా చేయాలి. కాంగ్రెస్ ఒకటే మాట అంటుంది, విత్డ్రా దట్ బిల్, అండ్ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ పవర్లో వస్తుంది మేము విత్డ్రా చేసేస్తాం. మీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కూడా నిన్న ఈ ఉటంకాన్ని ప్రస్తావిస్తూ నైతిక బాధ్యత తీసుకుని హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాజీనామా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మీరు కూడా అలా చెప్పుకొస్తూ ఉన్నారు. చివరగా సార్, మీరు ఇన్స్పిరేషన్గా చెప్పుకొచ్చినటువంటి, ఏ ప్లస్ హండ్రెడ్గా చెప్పుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి లాగా మీరు చనిపోయేలోగా, మీ లాస్ట్ బ్రీత్ వదిలేలోగా ఒక 1000 మందికి రాజశేఖర రెడ్డి గారు అయితే ఎలా 1000 మందిని కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చారో, నాయకుల్ని తయారు చేసి వెళ్ళారు, మీరు కూడా అలానే తయారు చేయగలగాలని చెప్పేసి మీ సంకల్పం నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సురేష్ ఖాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదం. థ్యాంక్ యూ. జై హింద్.